హాయ్ ఫ్రెండ్స్, మనకి తక్కువ ఖర్చులో మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలంటే మనకి శనగలు అనేటివి చాలా బెనిఫిట్. శనగల్లో మనకు వచ్చేసి కాల్షియము, మెగ్నీషియము, జింకు, విటమిన్ ఏ, B6, తర్వాత ప్రోటీన్లు, ఇలా చాలా రకాల పోషకాలు అనేటివి మనకి శనగల్లో ఉంటాయి. శనగలు వచ్చేసి మనకి నార్మల్గా నానబెట్టుకొని తింటాం కదా, ఆ నానబెట్టుకొని తినడం కన్నా వాటిని నానబెట్టిన తర్వాత, వండే నానబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ సపరేట్గా వాటర్ మొత్తం తీసేసి పెట్టితే ఏమవుతుందంటే మొలకలు అనేవి వస్తాయి. ఆ మొలకల్లో ఇంకా పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము సింపుల్గా మొలకలు అనేవి ఎలా మనం తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా ఇప్పుడు ఉంది కదా, నేనైతే బాటిల్లో కూడా తీసుకున్నాను. ఈ బాటిల్లో మనకి ఇది, వీటి కాస్ట్ కూడా మనకి చాలా తక్కువనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 47 ఉంది. ఇది ఈ ప్యాకెట్ ఉంది కదా, జస్ట్ 47 ఉంది. వీటిలో చూసాం కదా, కొన్ని తీసుకున్నాం మనము. వీటిని ఇప్పుడు నానబెడదాము. నానబెట్టిన తర్వాత వండే తర్వాత చూద్దాము వీటిలో మొలకలు అనేటివి వస్తాయి. ఇది వచ్చేసి మనకి ఎక్కువ కూడా తీసుకోవద్దు అనమాట. రోజు మనము ఒక గుప్పెడు మన చేతిలో ఎంత అయితే పడతాయో అనేది తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసేసాము ప్లాస్టిక్లో. ఇక్కడ ఉన్నాయి కదా, ఈరోజు మనము నానబెడితే మళ్ళీ నెక్స్ట్ 24 అవర్స్ 12 అవర్స్ చూసుకుందాము. నానిన తర్వాత వీటి వాటర్ మొత్తం తీసేసి ఇలాగ పెట్టేయాలన్నమాట. వీటిలో మొలకలు అనేవి వస్తాయి, అప్పుడు మనకి పోషకాలు అనేవి ఎక్కువ అందుతాయి వీటి నుంచి. సో మనకి తక్కువ ఖర్చులో మనకి అధికంగా బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట వీటి వల్ల. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైతే శనగలు నానబెట్టామో ఇక్కడ చూస్తే అవి ఫుల్గా నానిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తము పారబోసేయాలి. పారబోసిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్రెష్గా మనము కడిగి ఇలాగ పెట్టాలి. వాటర్ అనేది ఉంచకుండా పెట్టేయాలి, అప్పుడు మనకి మొలకలు అనేవి వస్తాయి మళ్ళీ. అదే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక 12 అవర్స్ నుంచి మనకి మొలకలు రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఇలా వచ్చేస్తాయి. ఈ మొలకలు అనేవి పెద్దవి ఉంటాయి అన్నమాట. ఒక 24 అవర్స్ అలా పెడితే ఇవి ఇంకా పెద్ద అవుతాయి. సో వీటిలో మనకి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. కడిగేసుకొని మనము వీటిని తినేయచ్చు.